वेलकम बैक टू सिटी न्यूज़। यूनिक ताइक्वांडो अकादमी आध्वर्यंलो ब्लैक बेल्ट सर्टिफिकेट्स मरियु मेरिट विद्यार्थुलकु पारितोषिकं प्रदानं चेशारु। स्थानिक चंचपेट यूनिक ताइक्वांडो अकादमी आध्वर्यंलो ब्लैक बेल्ट साधिंचिन रायड गीतांजलि, रायड पुष्पांजलि, शेख मोहिन, తోట రమ్యశ్రీ, కమ్మ వినయలకు సర్టిఫికెట్స్ మరియు బ్లాక్ బెల్ట్లను ప్రదానం చేశారు. ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ విజయవాడకు చెందిన వి కోటేశ్వరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించి సర్టిఫికెట్స్, బ్లాక్ బెల్ట్ను అందజేశారు. తైక్వాండో క్రీడాకారులు వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శించారు. 3 సంవత్సరాల సుదీర్ఘ సాధనలో ఈ క్రీడాకారులు ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ సాధించారని అకాడమీ డైరెక్టర్ బట్టు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిక్ తైక్వాండో అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు తోట నాగేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు జి వెంకటశివ రామకృష్ణ, తెనాలి పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, మైత్రి హాస్పిటల్ డాక్టర్ ఆలపాటి సందీప్ కృష్ణ, కార్యదర్శి గొట్టుముక్కల సుబ్బారావు, ట్రెజరర్ తిరువీధుల నాగేశ్వరరావు పాల్గొని అభినందించారు. అనంతరం తైక్వాండో అకాడమీ తరఫున పద్మశాలి సామాజిక వర్గంలో 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన 5గురికి ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున పారితోషికం అందజేశారు. ఈ రోజు సాయంత్ర కాల సమయంలో మరి జరగడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మరి మేడం గారు రావటం, కోటేశ్వరమ్మ గారు ఐఆర్ఎస్ రావటం, వారి చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ కూడా బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి 10th ఇంటర్ టాపర్స్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి కూడా ఒక్కొక్కరికి ఈ అకాడమీ నుంచి, యూనిక్ తైకొండా అకాడమీ నుంచి వాళ్ళకి ఒక్కొక్కరికి 2000 రూపీస్ నగదు బహుమతిగా ఇస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని సమాజానికి సేవ చేయాలని, అలాగే వాళ్ళ తోటి విద్యార్థులకి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని, అందరికీ కూడా ఒక ఎలా అంటే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నూతనంగా ప్రారంభించాం. ఇవాళ రేపు సమాజంలో పెరుగుతున్న అరాచకాల నుంచి కానీ ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ఆర్ట్ అనేది నేర్చుకోవడం అనేది కంపల్సరీ. ఇది మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది సెల్ఫ్ ప్రొటెక్షనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆరోగ్యమే అసలు బలం అంటారు కదా, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు టైకోడోని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కాకుండా వాళ్ళు అనేక మంది విద్యార్థులకి కూడా ఎవరైతే 10th పరీక్షల్లో, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళు ఇంకా మంచిగా చదువుకోవడానికి చిన్న చిన్న ప్రోత్సాహకాలు వాళ్ళ శక్తి మేర ఇక్కడ యూనిక్ టైకోండో వాళ్ళు నిర్వహించిన ఈ బ్లాక్ బెల్ట్ డ్యాన్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అని చాలా బాగా చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ విద్య, ఆరోగ్యం రెండూ కావాలి అని నాగరాజు గారు చెప్పినట్టు, సో మన ఆరోగ్యంగా ఉండాలి. దానివల్ల మనకి కొంచెం మనకి మానసికంగా కానీ మన సెల్ఫ్ ప్రొడక్షన్ కానీ పెరుగుతుంది. సో ఇక్కడ విచ్చేసిన కోటేశ్వరమ్మ గారికి, సో మిగతా సభ్యులందరికీ నా ధన్యవాదాలు. సో మోస్ట్లీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఫ్యూచర్లో ఆయన చేస్తారని, ఆయన తోచిన సాయంతో అందరికీ హెల్ప్ చేశారు. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా కంటిన్యూస్గా బ్లాక్ బెల్ట్స్ ఇచ్చుకుంటా పోయి, సో తెనాలి ప్రతిభను పెంచుకుంటా పోతారని నేను. మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణ, జీతభత్యాల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యాన ఈరోజు కార్పొరేషన్ ముట్టడి జరిగింది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సీఎం జగన్ న్యాయం చేయాలని ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, అంజుబాబు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాల్యాద్రి, అంజుబాబు మాట్లాడారు. కేవలం 10,000 మందిని పర్మనెంట్ చేసి చేతులు దులుపుకుంటే సహించబోమని హెచ్చరించారు. అందరినీ రెగ్యులరైజ్ చేయాలని
మాల్యాద్రి అంజబాబు డిమాండ్ చేశారు. మరి అవుట్ సోర్సింగ్ కార్మికులు ఒకలే మరి 7 లక్షల మంది ఉంటే మరి 10,000 మంది మీరు పరిమిట్ చేస్తే కొదమాల సంగతి ఏందని అడుగుతా ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో మీరు ఏదైతే ఆర్భాటంగా మరి కాళ్ళు కడిగి పూలు తల్లి మరి విన్యాసాలు చేశారు, కరోనా తగ్గగానే వాళ్ళందరిని కూడా విధుల్లోని తొలగించారు, వెంటనే కార్మికులందరూ కూడా పల్లెకి తీసుకో కరోనా ఆ పేరుతోటి అదనపు కార్మికులుగా తీసుకోవాలి, అందులోకి పనులకు తీసుకోవాలి. అట్లాగే మరి బదిలీ కార్మికులకి అనేక మంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోవాలి. వెంటనే కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఆప్కోస్ కార్మికులు కూడా మరి పర్మనెంట్ చేయాలని ఏఐడీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవటమే నిదర్శనంగా మేము అభిప్రాయపడుతున్నాము. ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రతిరోజు ఉదయాన్నే లేచి నగరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న ఈ కార్మికులకి కనీస వేతన సౌకర్యాలు కానీ పర్మనెంట్ సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దాని ఫలితంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో మన విద్యార్థులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు చేసినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలవాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో నిర్వహించిన జగనన్న విద్యా కనుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి 2,400 రూపాయలు విలువ చేసే కిట్స్ ను పంపిణీ చేశారు. పేద పిల్లల చేతుల్లో ట్యాబ్ ఉంటే ఓర్వలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని సీఎం జగన్ విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క పథకం కూడా గుర్తుండిపోయేలా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాలా 3,366 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తత్వం ఆ చంద్రబాబుది అన్నది గుర్తెరగమని చెప్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిది పెత్తందారి మనస్తత్వం. ఈ బాబు పేదలకు వ్యతిరేకమన్నది మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అధ్యక్షులు సోమశంకరరావు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ నుండి హిందూ కళాశాల కూడలి వరకు ర్యాలీ సాగించారు. అనంతరం కార్పొరేషన్ వద్ద ధర్నా జరిపారు. జనసేన నేతలు వాలహరి, పార్వతీనాయుడు, ఉదయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్, శంకర్రావు మాట్లాడారు. మలమూత్రాలు, వ్యర్థాలను తొలగించి నగర పరిశుభ్రతకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులందరినీ గతంలో హామీ ఇచ్చిన విధంగా సీఎం జగన్ పర్మనెంట్ చేయాలని, అలాగే బకాయి హెల్త్ అలవెన్స్ మంజూరు చేయాలని సురేష్, శంకర్రావు కోరారు. పీఆర్సీలో డీఏ, టీఏ, కారుణ్య నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. 4 నెలల బకాయిలు చెమటొడ్చి పనిచేసేటువంటి కార్మికుల యొక్క డబ్బు 4 నెలలు గడిచిపోయింది. ఏం తినాలి, ఏం బతకాలి, ఏం తినాలి, ఏం బతకాలి, మా బ్రతుకులు ఇంతేనా? వెంటనే 4 నెలల హెల్త్ అలవెన్సులు జారీ చేయాలి. ఇక్కడ అడిగితే డిఎంఈ ఆఫీస్ అన్నారు. ఎర్రటి ఎండలో డిఎంఈ ఆఫీసుకు 100 మంది వెళ్ళాం, మాకు సంబంధం లేదు. మీ కమిషనర్ గారిని అడగండి, ఇది రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి విషయం కాదు, కేవలం గుంటూరు కమిషనర్లో జరిగినటువంటి తప్పిదం, ఆ తప్పిదాన్ని సరిచేయమని చెప్పేసి కమిషనర్ గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటి పాయింట్, 90% హామీలు పూర్తి చేసామన్నారు, 90% దోపిడీ చేశారు. అట్లనే గత ప్రభుత్వంలో 6,800 ఉన్న అవుట్సోర్సింగ్ శాలరీ చంద్రబాబు గారు 17,000 చేశారు. నేను ఇంకా పెంచుతానని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చావు. వాళ్ళకి వాళ్ళు అడగంగానే 15,000 తగ్గించి 15,000 చేశావు. ఇప్పుడు వీళ్ళందరూ నిరసనలు తెలుపుతున్నారు, 18,000 చేస్తున్నావు. 100,000 మంది ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికుల్ని 10,000 మందికి పర్మనెంట్ చేశారు. తదిమా వాళ్ళ 90,000 మంది పరిస్థితి ఏంటి? 2014లోనే వాళ్ళు 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నారు. అట్లానే ఆఫ్ఘన్ విధానంలో అవుట్సోర్సింగ్ కూడా 2,50,000 మంది ఉన్నారు, వాళ్ళకి 100,000 మందికి పర్మనెంట్ చేశారు. తదిమా 150,000 మంది పరిస్థితి ఏంది?
వాలంటీర్ వ్యవస్థలో ఉన్న సెక్రటరీలను పర్మినెంట్ చేశారు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని అన్ని చేస్తున్నారు కాబట్టి వీళ్ళంటే అంత చులకనా ఎమ్మటే హామీలు ఇచ్చిన ప్రకారం ఎమ్మటే పర్మినెంట్ చేయాలి అట్లానే నాలుగు నెలలుగా ఉన్న హెల్త్ ఎలివెన్సెస్ ఎమ్మటే రిలీజ్ చేయాలని చెప్పి జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న డిపో మేనేజర్ రాజశేఖర్. దళిత నేత వేమూరి మోహన్ పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.